ప్రారంభములోని ఆది పర్వములోని ద్వితీయాశ్వాసంలోని గరుడోపాఖ్యానం నుంచి గ్రహించబడిన మాతృభక్తి అనే పద్యం. ఆతత పక్ష మారుత రజ ప్రవికంపిత కుర్నితాచల ప్రాత మహండ ముందు బలవన్ నిజ దేహ సముజ్వల ప్రభాభూత పతంగ తేజుడు తుండయితాక్షుడు తల్లికి మన ప్రీతి యునర్చుతున్నెగస భీమజవంబున ప్రవీదికి దారుణ కల్పంత మరు ప్రేరిత హవ్యవహ శిఖల పిల్లు ఇది అని బృందారకముని బృంద స్తుతి పూరనదానగ్ని సుక్తములతో నెగసిన్ అంత హరికులి శక్షది ఎరుగని గురుతర పక్షములతోడి కులగిరి బోలెన్ గరుడుండు గగనగతిన్ గురుతర జవమున నరుగుదించి తల్లికి మృక్యన్. ఇట్లు నిజ జననికి మృక్కి కతృవ పాలికి పోయి తడయక మృక్కియున్న వినదాసుతునప్పుడు సూచి ఆత్మలో నిడుగడ సేయుచున్ కడు సహింపక కద్రువ బాని పిలిచి నా కొడుకుల నెల్ల నెట్టికొని కుమ్మరుచుండువ ఏమి పంచినం మడవక సేయుమీవు అని సమర్పణ చేసి ప్రభుత్వం ఏర్పడం. గరుడును కద్రువ పంచిన పనులెల్లను వినద ఎరుమతంపున అతి వినయపరుండై చేయుచు ఆ పన్నగ ముఖ్యులం తన వీపున పెట్టికొని పరచి విపినములు మహాద్వీపములు ఇరులు అఖిల దిశాపాల పురముల చూపెదని వారలకు ఒక్కనాడు సప్తమారుత జపంపున సప్తాష్టమండలంపుదాకన్ ఏగసిన అమ్మార్త అండు చండ కిరణంబుల వేడిని దాకి మాడి గరుడుని వీపునున్న పురగులు తొరగి నీలంబడి మూర్చబోగినన్ చూచి కద్రువ కడు నలిగి గరుడుని బదరి అతిభక్తిన్ ఇంద్రుని ఆరాధించి నరసుర సిద్ధకిం పురుష నాగన వశ్చర ముఖ్యులెల్ల నీ కరుణయ వేచిమండ్రు దిశగంబులు నీ కులిశాభిరక్షణ స్ఫురణ చేసి సుస్థిరత పొందు పురందర సర్వలోక సుందర చరణంపునాకము దానవసూదన పాకశాసన అని స్తుతించి పర్జన్య ప్రసాదంపున మహావృష్టి కొడుకుల మగిన్ గురిగించి అయ్యురగులన్ విగత పరితాపులం చేసి కద్రువ కర్మంపున నురగ గరుడుని వినతను పనులు కొనుతున్నంత ఒక్కనాడు గరుడుండు తల్లి విట్లనియే ఆయన పక్షదుండిన కుల శైలములెల్ల నుగ్గుగా చేయు మహాబలంపును ప్రసిద్ధియును గల నాకు ఈ పని బాయక రొమ్మునంతవడు బాముల మూవను పారికింపనుల్ సేయను నేమి కారణము సెప్పు దీని వయోరుహాన అని అడిగిన వినత తనకు తద్రువతోడి పన్నిదంపునైన దాసీత్వంబును తత్కారణం వైన అనూరు శాపంపును కొడుకునకేర్పడని చెప్పి తనియే నీ కథమున నాదాస్యం ప్రాకటముగవాయున నిన పలుకెదలోన చేకొని ఊరడి నిర్గత శోక స్థితి నున్నదాన సువ్యఖగేంద్ర కొడుకులు సమర్థులైన తల్లిదండ్రుల ఇడుములు వాయుటగెందును గలయని కావున నీ అగ్ని సత్పుత్రుంబడసియు దాసినయ్యుండుదాననే అని నవిని పైన తేయుండు తద్దయు దుఃఖితుండై ఒక్కనాడు కాత్రవేయులగిట్లనియే మాయీదాస్యము వాయురు బాయము సేయుండు నన్ను పనుకుండు ఇష్టం వేయని దానిన తెత్తు అజేయుడనై అమరపరుల చేకొనియైన అనిన అయ్యురగులు కరుణించి గరుడునకు ఇట్లనిరి అమిత పరాక్రమంబులు రయంబులు లాభును గల్గు చేచరోత్తముడము నీవు నీదగిన దాస్యము వాపికొనంగ నీకు చిత్తము గలదేని ఊరి భుజదర్పము శక్తియు నేర్పడంగ మా కమృతము తెచ్చియుమ్మనిన అవ్విహగేంద్రుడు సంతసంబునన్ అట్ల చేయుదు అమృతంబు తెచ్చి మీకిచ్చి ఏదను తల్లియున్ దాస్యం వలన విముక్తుల మగువారము అని నొడవి తద్వృత్తాంతం వంతయున్ తల్లికిన్ చెప్పి అమృతహరణార్థం వరిగదనని మృక్కిన వినత సంతసిల్లి కొడుకు గౌగులించుకొని అనిలుడు పక్షయుద్ధము అమృతాంశుడు వీపు అనరుండు మస్తకంబు ఇనుడు సమస్త దేహమును ఎప్పుడు కాస్తు నీకభిష్టముల్
కనవుగ చేయు చుండెడు జగన్నుత ఉన్నతి జయంబును చేకొను అని ఇచ్చే దీవనలు మోరి ఖగేంద్రునకు ప్రియంబున గరుడుండును తల్లి దీవెనలు గైకొని గమనోన్కొండై అమృతం కుదెచ్చుటకేగెను. ఇది మాతృభక్తి పాఠము.